క్యాబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారా? పిసిసి చీఫ్ పేరు ప్రకటించిన తర్వాతే క్యాబినెట్ విస్తరణ ఉంటుందా? కీలక శాఖలకు మంత్రులు లేకుండా ఇంకెన్ని రోజులు పాలన? ఈ ప్రశ్నలకు బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా సరైన సమాధానం లేదేమో. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా రాష్ట్రానికి హోంమంత్రి లేడు. స్కూళ్ళు కాలేజీలు రీఓపెన్ అయినా విద్యాశాఖ మంత్రి కనబడడు. వర్షాకాలం వచ్చేసినా పట్టణాలలో పరిస్థితులను చక్కదిద్దడానికి మున్సిపల్ శాఖ మంత్రి లేడు. ఆ శాఖలను తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర క్యాబినెట్లో హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు అత్యంత కీలకమైనవి. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే హోంశాఖకు ఇప్పటివరకు మంత్రి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక పక్కన దొంగలు పేట్రేగిపోతున్నారు, మరోపక్క హ్యాకర్లు ఏకంగా డిపార్ట్మెంట్ యాప్స్ని హ్యాక్ చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. ఇంతగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నా పట్టించుకునే నాదుడు ఎవరు? కాకిల బాస్కు అన్ని అప్పగించేసి తను సైలెంట్ అయ్యారా? ఓ మంత్రి ఉంటే వాటిని సమీక్షించి పరిస్థితులను చక్కదిద్దుతారు కదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు పౌర సమాజం నుంచి వినిపిస్తున్నాయి. ఇక మరో కీలకమైన శాఖ విద్యాశాఖ కూడా అదే పరిస్థితి. ఆ శాఖ బాధ్యతలను కూడా తనే చూసుకుంటున్నారు సీఎం. పేరుకే ఆయన, కానీ అంతా అధికారులే నడిపిస్తున్నారన్నది టాక్. వాళ్ళ చేతుల్లో పెట్టి తన రాజకీయ కార్యకలాపాల్లో సీఎం మునిగిపోయారన్నది విమర్శ. శాఖాపరమైన బాధ్యతలను చూసుకోవడానికి ఓ మంత్రి ఉంటే ఈ ఫీజుల బాధుడు ప్రైవేటు విద్యాసంస్థలపై కొరడా జలుపించడాలు సరైన తనిఖీలు ఉంటాయి, కానీ అలాంటివేమీ లేకుండానే అధికారులతో బండి లాగించేస్తున్నారు సీఎం. మున్సిపల్ శాఖది కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ శాఖను కూడా అధికారులకి అప్పగించేశారు ముఖ్యమంత్రి. అసలే వర్షాకాలం, పట్టణాల్లో టౌన్ల్లో మురికినీటి వ్యవస్థ, రోడ్లు, నాలాలు తదితర అంశాలపై ఖచ్చితమైన సమీక్ష జరగాలి, లేదంటే వరదలతో ముప్పు పొంచి ఉంటుంది. గతంలో దీనికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి అప్రమత్తత లేకపోతే జరిగే వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది, కానీ దానికి కూడా మంత్రి లేకుండా పోయారు. అన్నీ ఉన్నా సీఎం తన పనిలో తాను మునిగిపోతున్నారు. క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ భయపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కీలక శాఖలు తన చేతి నుండి జారిపోతాయి, ఇతర చేతుల్లోకి వెళ్తాయి అన్న టెన్షన్ పడుతున్నారని సమాచారం. తన చెప్పు చేతల్లో ఉండే మంత్రులకు శాఖలు కేటాయిస్తే అంతా తమకు నచ్చినట్టుగా సాగుతుందని రేవంత్ వర్గం భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. వేరే ఎవరికి ఇచ్చినా క్యాబినెట్లో తన మాట చెల్లుబాటు కాదన్నది వారి భావనట. ఈ భావాలతోనే, ఈ భయాలతోనే కాలయాపన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపై మౌనంగా ఉండటానికి కారణం ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.